नमस्ते, वेलकम टू टीवी 15 न्यूज़। मुंदुगा हेडलाइंस। कामारेड्डी जिला केंद्रंलो मुत्यालम्म, पोचम्म, लक्ष्मीदेवी गुड्लनु ध्वंसं चेसिन मुनिसिपल अधिकारुलु आंदोलन चेपट्टिन हाउसिंग बोर्ड कॉलनी वासुलु। రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం, నూతనంగా 6 పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు। ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చిన ఆటో జేఎస్సీ, కేటీఆర్ ను మహాధర్నాకు ఆహ్వానించిన ఆటో డ్రైవర్స్ యూనియన్। బైటపడ్డ మరో టీడీపీ నేత రాసనిల్లు, అమ్మాయితో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరుడు కాదర్ పాషా రాసనిల్లు। వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదుమిరి మురళీకృష్ణం రాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ అధినేత। बीसी रक्षण चट्टं विधि विधान मंत्रुल समावेशं, पाल्गोन्न 8 मंदि बीसी मंत्रुलु होम मंत्री अनित। कोमरं भीम वर्धंति संदर्भंगा जूबली हिल्स लोनी तन निवासंलो आयन चित्रपटानिकि पूलमाल वेसी सीएम रेवंत रेड्डी निवाळुलर्पिंचारु। ई कार्यक्रमंलो माजी एंपी अंजन कुमार यादव, एंपी अनिल कुमार यादव तैतरुलु पाल्गोन्नारु। वाल्मीकि महर्षि जयंती संदर्भंगा वैएसआरसीपी केंद्र कार्यालयंलो वाल्मीकि चित्रपटानिकि माजी मुख्यमंत्री वैएसआरसीपी अधिनेत वैएस जगन मोहन रेड्डी निवाळुलर्पिंचारु। ई कार्यक्रमंलो एंपी विजय साई रेड्डी, चेवरेड्डी भास्कर रेड्डी तैतरुलु पाल्गोन्नारु। రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా 6 నూతన పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు। సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ 6 కొత్త పబ్లిక్ పాలసీల గురించి వివరించారు। ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 4.0, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0 అనే పాలసీలను జాబ్ ఫస్ట్ అనే ఆశయంతో తీసుకొచ్చామన్నారు। రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఈ పాలసీలు రూపొందించామన్నారు। వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త, థింక్ గ్లోబల్ యాక్ట్ గ్లోబలీ అనేది తమ అన్నదమన్నారు। ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత ఎదగాలన్నదే తమ ఆశయమన్నారు। ఈ 6 పాలసీలు రాష్ట్ర ప్రగతిని మార్చేస్తాయని, ఇది ఒక గేమ్ చేంజర్ అన్నారు। గతంలో ఎంత పెట్టుబడి పెడుతున్నారో అనే దృక్పథంతో వెళ్ళే వాళ్ళమని, ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారనే దృక్పథంతో ముందుకెళ్తున్నామని తెలిపారు। 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక 5-6 మంది మినిస్టర్స్ తో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటి డిసైడ్ చేశాం। ఆ కేబినెట్ సబ్ కమిటీ కూడా మీరు చూస్తే ఏదైతే కన్సర్న్ మినిస్టర్స్ తో క్రియేట్ చేస్తున్నాం, ఆ మినిస్టర్స్ లో కూడా ఒకటి మాకు టీజీ భరత్ ఇండస్ట్రీస్, అదే మరిగా గొట్టిపాటి రవి కుమార్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ, కందుల దుర్గేష్ मिनिस्टर फॉर टूरिज्म एंड कल्चर, कोंडपल्ली श्रीनिवास एमएसएमई सर्प एंड एनआरआई एनफोर्समेंट एंड रिलेशंस, इंगो पक्का पोंगूर नारायण मिनिस्टर फॉर अमरावती अर्बन डेवलपमेंट, जनार्दन रेड्डी मिनिस्टर फॉर आईएंडआई, नारा लोकेश आईटी इलेक्ट्रॉनिक्स कम्युनिकेशन आरटीजी स्किल डेवलपमेंट, అతన్ని చైర్మన్ గా పెట్టి ఇక్కడందర్ని మెంబర్లుగా పెట్టి ఈ సబ్ కమిటీ 20 లక్షల ఉద్యోగాలు ప్రమోట్ చేయడానికి
సాధించడానికి వర్కౌట్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసుకున్న ముత్యాలమ్మ పోచమ్మ లక్ష్మీదేవి గుడ్లను తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు ధ్వంసం చేశారు. దీంతో కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. గుడులను ధ్వంసం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5 నెలల క్రితం పురాతన విగ్రహాలను మున్సిపల్ ఓపెన్ ల్యాండ్ లో ఏర్పాటు చేసుకుని 3 ఆలయాలను నిర్మించామని అప్పటి మున్సిపల్ చైర్మన్ కూడా హాజరైనట్టు తెలిపారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా గుడ్లను నిర్మించుకున్నప్పటికీ కావాలని మున్సిపల్ అధికారులు కొంతమంది కోసం వాటిని కూల్చేశారని ఆరోపించారు. హౌసింగ్ బోర్డు కాలనీ అధ్యక్షుని నేను, తను కార్యదర్శి గారు. అయితే ఏం లేదు, మేము ఇక్కడ గత 4-5 నెలల కింద ఒక చిన్నగా ఏం చేసినామంటే, ఇక్కడ మాకు పోచమ్మ విగ్రహాలన్నింటి పురాతనం ఉండే, ఆ ఉన్న దాన్ని బట్టి మాకు ఇక్కడ ఈ కాలనీకి కానీ తర్వాత పక్క కాలనీకి కానీ జిఆర్ కాలనీకి కానీ ఇక్కడ నుంచి ఏదైనా శుభకార్యాలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డప్పుడు మేము గంజిలకు పోవాల్సినటువంటి పరిస్థితి, పెండిపిల్ల పాడు పెండిపిల్ల నడిచిపోవాల్సిన పరిస్థితి, అందుకు బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక 4-5 వేల కుటుంబాలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మున్సిపల్ జాగ అయినప్పటికీ అక్కడ ఉన్న విగ్రహాలనే, పురాతనమైనటువంటి ఉన్న విగ్రహాలను సరే మనం ఇచ్చేద్దామని చెప్పి దాన్ని ఇచ్చేసి, అయితే మేము గత 4 మాసాల కింద పోచమ్మ పండుగ కూడా చేయడం జరిగింది, బోనాలు కూడా తీయడం జరిగింది. బోనాలు తీస్తే కూడా దగ్గర దగ్గర 600-700 మంది బోనాలు తీసినాం. తీసిన తర్వాత సరే అని చెప్పి దాన్ని ఒక పందిరి లాగేసినాం. వేసిన తర్వాత కూడా ఇబ్బంది అవుతుంది, మరి అంతకు దేవుళ్ళు అన్ని విగ్రహాలన్నీ చెక్కతో కూడినటువంటి విగ్రహాలు నీళ్ళల్లో నానిపోతున్నాయనే ఉద్దేశంతో చిన్న గద్దె కట్టుకుని, అయితే 3 చిన్న గుళ్ళు కట్టుకున్నాం. చిన్న గుళ్ళు కట్టుకుంటే మున్సిపల్ వాళ్ళు, మా హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ముస్లింలు దగ్గర దగ్గర ఒక 10 ఇళ్ళు కూడా లేవు. ఈ 350 ఇళ్ళకు ఉపయోగపడేటువంటి దాన్ని ఇబ్బంది పెట్టి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చి ఇవాళ మున్సిపల్ వాళ్ళని పెట్టుకొని దీన్ని మొత్తం డిమాలిషన్ చేసి మాకు ఇబ్బందికరమైనటువంటి చేసారు. మరి ఇది ఎంతవరకు సమంజసము, మనం హిందువులమందరం ఎటుపోతున్నాము అనేది అందరూ ఒకసారి ఆలోచించాల్సిన తగినటువంటి విషయం. చైర్మన్కి ఆల్రెడీ మేము ఇన్ఫామ్ చేసినాం. మున్సిపల్ చైర్మన్ కూడా అప్పటికేది మనకు బోనాల పండుగ అప్పుడు వచ్చింది, తను కూడా బోనాలు ఎత్తుకున్నది, బోనాలు ఎత్తుకొని పోయింది, తను కూడా ఆల్రెడీ బోనాలు ఎత్తుకొని పోయింది కాబట్టి మీకు నేను 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి తను కూడా అన్నది. అన్నాక తను కూడా అభిప్రాయాల మేరకే మేము ఇచ్చేసినాం. వాళ్ళ ఏంటంటే జరిగింది మాత్రం ఓన్లీ ఈ ముస్లింస్ వల్ల మాత్రమే మాకు ఇబ్బంది జరిగింది. మున్సిపల్ వాళ్ళు చైర్మన్ కూడా మాకు అన్ని రకాలుగా సహకారాలు అయితే చేసింది, మనం దాని గురించి ఇబ్బందిగా మాట్లాడాల్సినంత అవసరం ఉన్నట్టు మాకు ఈ రీసెంట్లీ కన్ఫర్మ్ అయింది. ఈ మున్సిపాలిటీ జాగను మనం ప్రజల కొరకే ఉపయోగిస్తున్నాం, కానీ ఇండివిజువల్గా మాత్రం ఉపయోగించుకోలేదు. దీని కొరకు ఇక్కడ పోచమ్మ గుడి, ముత్యాలమ్మ గుడి, లక్ష్మీదేవి గుడి నిర్మించుకోవాలని మా అందరి సంకల్పంతో ఇక్కడ ఒక రోజు విగ్రహాల ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ రోజు బోనాలు కూడా తీసినాము, 300-400 బోనాలు తీసినాము. ఆ బోనాలు కూడా ఈ పోచమ్మ గుడి నుంచి నిజాంసా చౌరస్ దాకా మేము ఊరేగింపు చేసినాము. ఆ ఊరేగింపులో చెబ్బిరాలి గారు కూడా మేము ఇన్వైట్ చేసినాము, ఆయన ఆందివేలు వెళ్ళిపోయాడు చూసుకుంటూ. ఆ రోజు మాత్రం ఆయన ఖచ్చితంగా చూశాడు ఇది. ఆ తర్వాత కూడా మేము దీన్ని మున్సిపాలిటీ కమిషనర్కు, మున్సిపల్ చైర్మన్కు వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ తోటి ఇది నిర్మించడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు. ఇది మేము ప్రతిష్టాపన చేసే రోజు మున్సిపల్ చైర్మన్ కూడా ఏ బోనం ఎత్తుకున్న ఇది కూలగొట్టింది మాత్రం మున్సిపాలిటీ కమిషనర్ గారు కూలగొచ్చారని మా అభిప్రాయము. వారే దీనికి ప్రత్యక్షంగా వాళ్ళ ఆమె ప్రోద్వానంతో ఈ కూల్చివేయడం జరిగింది. ఇది ప్రజల ఉపయోగం కొరకు చేసుకుంది, కానీ ఇది ఇండివిజువల్గా మాత్రం కాదని మేము మా అభిప్రాయం. దీని గురించి ప్రభుత్వము స్పందించి ఈ ల్యాండ్ ముందట ముస్లిం ల్యాండ్ ఉన్నట్టు వాడు, తర్వాత మేము స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ముస్లిం కూడా ఇది నా ప్లాట్ ఉన్నది అని చెప్పి పోల్ వాదినడు. ఇది అసమంజసమైనటువంటి విషయము. ఆ తర్వాత ముందు మా ప్లాట్ ఎప్పుడైతే మున్సిపాలిటీ జాగ ముందు వేరే వాళ్ళ ప్లాట్ ఏమి రాయచోటి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఖాదర్ బాషా వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో ఒక యువతితో రాసలీలు జరిపిన వీడియో వెలుగులోకి వచ్చింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఖాదర్ బాషా ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తుండటం, మంత్రి తరపున వ్యవహారాలు చక్కబెడతానంటూ యువతులను ప్రలోభ పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే కాదు, గత ఎన్నికల్లో గుప్పం నియోజకవర్గంలో అబ్జర్వర్ గా పనిచేసిన ఖాదర్ బాషా రాజకీయ వర్గాల్లో సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ వివాదం టీడీపీకి గడ్డు పరిస్థితి తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. అందుబాటులోకి వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పార్టీకి పరువు నష్టం కలిగించే ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఆరోపణలు ఖాదర్ బాషా భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సబ్కు ఈ జవాబు ఇంచడానికి హాటం వరకు పోయా బయటనే
सबको ऐसा देती हूँ कर तुम आप रूपा नकल वेला कल है मैं ऐसा आई थी आपको ऐसा मेरा पर गलत करे ऐसा आप पेट दिनांक पर छोटे मोटे दिनांक को ऐसा चलना नहीं बोल को कहीं ये आपको डालती हूँ हमें छोटे मोटे आदमी हूँ हमें क्या की बोली हमको ऐसा क्या तो जगह नहीं कोई एक ही पिंच नहीं कोई एक ही बोल को उन्होंने देखा तो ऐसा है आपको तंगल हमारा देखते हो हमारा करते हो ना बोल को आपको ना आप ऐसा कर को गलत कर ऐसी पार्टी में आपको ऐसा रखना हो पिंच निकाल देते हो जगह निकाल देती हूँ वहाँ तो बोल को ऐसा आपको मेरे ऊपर ऐसा कर को ना कितने जना जाना आश्रम पर ऐसा उसके खातिर उसे पार्टी में से निकाला लो माई बोल गाजिला फादर बादशाह रहे जो कि इलेपे में ऐसा वाला लोन दिलाता हूँ जगह दिलाता हूँ पिंची निकाल देता हूँ रेशन कार्ड बना देता हूँ बोल को छोटे मोटे अपना जिंदगी नाश्ता कर वैसा आप मेरी जिंदगी से वैसा नाश्ता कर फर्स्ट टीडीपी में आश्रम को मिश्रा दिलाते हूँ ये दिलाते हूँ कितने दिन नाश्ता कर तेलुगु देशम पार्टी फादर बादशाह को अक्षर लेना वैसा आप पार्टी काड़ा रखो कितने दिन नाश्ता बता బీఆర్ఎస్ పార్టీని చూసైనా రేవంత్ బుద్ధి తెచ్చుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గానికి 4-5 గురుకులాలు ఉన్నాయని ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తీసుకొచ్చి రేవంత్ కొత్తగా చేసేదేమీ లేదన్నారు. కొత్తవి పెట్టడం మాట పక్కన పెడితే ఉన్న స్కూళ్లను మూసేయకుండా ఉంటే చాలు, ఉన్న స్కూళ్లకు కొత్త భవనాలు ఇవ్వండి అని కోరారు. ముందు ఉన్న గురుకులాలకు సరిపోయే స్టాఫ్, టీచర్లు, వార్డెన్లను వసతులు కల్పించాలని, మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏటా దాదాపు 20,000 కోట్లు మౌలిక వసతుల కోసం ఖర్చు చేస్తారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. ఇప్పటికే మా దగ్గర ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్సీ గురుకులం, ట్రైబల్ ఏరియాలో ఒక ఎస్టీ గురుకులం, తర్వాత ఒక 5 కాన్సెస్లో 6 కాన్సెస్ కలిపితే ఒక ఎస్టీ గురుకులం. ఎందుకంటే ట్రైబల్ పాపులేషన్ ఉండదు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో 1 లేదా 2 బీసీ గురుకులాలు ఇప్పటికే ఉన్నాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 3, 4, 5 గురుకులాలు ఉన్నాయి. మా దగ్గర ఒక కమలాపూర్లోనే ఒక కమలాపూర్ మండలంలో నా దగ్గర మొత్తం కాన్సెస్ కలిపితే ఒక 10 గురుకులాలు ఉన్నాయి. 10 గురుకులాల కలిపితే దాదాపు 6,000 మంది చదువుకునేటువంటి ఆస్కారం. వీళ్ళు ఏమంటారు, నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఒక గురుకుల పాఠశాల పెడతా అంటున్నారు. దానికి 2,500-3,000 మందిలో పెడతా అంటున్నారు. దానికి ఏదో 30 బిల్డింగ్లకు భూమి పూజ చేస్తూ అంటారు. నేను ఏమంటున్నా అంటే సరే, ఎస్టీల పరంగా ఉండద్దు, ఎస్సీల పరంగా ఉండద్దు, బీసీల పరంగా ఉండద్దు, అందరూ కలిసిమెలిసి చదువుకోవాలి, మైనార్టీల పరంగా ఉండదు, సంతోషం. ఇవాళ నువ్వు చేసేదేముంది, ఆల్రెడీ అక్కడ ఆ మండలంలో ఉన్న ట్రైబల్ లేదా ఎస్సీ బీసీ ప్లస్ మైనార్టీ ఏ గురుకులు అయితే అవుతున్నావు అన్నీ కలిపి ఒకటి పెడతా అంటారు. గవే తప్ప నువ్వు కొత్తగా పెట్టేది ఏం లేదు. ఇలా కొత్తగా మూసేసి నాకు తెలిసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఉన్న స్కూళ్ళను మూసేయకండి, ఉన్న స్కూళ్ళకు కొత్త భవనాలు ఇవ్వండి, ఆ స్కూళ్ళల్లో సరిపోని టీచర్లను పెట్టండి, వార్డెన్ల సిస్టమ్ పెట్టండి, స్టాఫ్ని ఇవ్వండి, దాన్ని మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయండి. ఇలా మీరు మీ వాళ్ళకని చూస్తూ ఉంటే తిండికే సరిగా డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. మీరు ఏమి ఇస్తారు చెప్పండి, మీరు మీరు ఎక్కడ స్టాఫ్ను పెడతారు, ఎక్కడ చేస్తారు చెప్పండి. మీరు మాటలు చెప్పడం కాదు, మేము తప్పట్లేదు. మీరు మాటలు చెప్పేదానికంటే కూడా ఉన్న గురుకులాలలో ఉండే విద్యార్థులు, దాంట్లో ఉండే ఫెసిలిటీస్, దాంట్లో ఉండే మంచి చెడు చూసి దీన్ని ఏం చేస్తారో చెప్ప తప్ప మొత్తమే నువ్వు పోయి ఆర్భాటంగా మీ మంత్రులు పోయి మీరు పోయి జిల్లాల పరంగా మొత్తం భూమి పూజ చేస్తా 31 బిల్డింగ్ కడతాను. నువ్వు బిల్డింగ్ ఉన్నాయనే స్కూల్ కొత్తగా చేసేదేముంది. గత ప్రభుత్వం డబ్బులు లేకపోవడం వల్ల కట్టలేదు. మరి మీ ప్రభుత్వం వచ్చింది, కొత్తగా వచ్చింది, నాకు తెలిసి 9 నెలలు దాటిపోయింది. ఎక్కడ కూడా న్యూ శాంక్షన్స్ లేవు, ఎక్కడ న్యూ శాంక్షన్స్ లేవు. ఒక 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టబడుతుంది. కానీ ఎక్కడ పెద్దగా ఈ 15,000 కోట్లు 20,000 కోట్ల రూపాయలు ఎక్కడ శాంక్షన్స్ లేవు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నట్లు ఆ సామాజిక వర్గానికి మంత్రులు స్పష్టం చేశారు. ఈ చట్టం రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు రక్షణ కవచం లాంటిదని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న అన్ని అంశాలను సీఎం చంద్రబాబు అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారని వారు స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో 3 బ్లాక్లు నిర్వహించిన బీసీ రక్షణ
చట్టం విధి విధానాల రూపకల్పనపై నిర్వహించిన తొలి సమావేశంలో 8 మంది రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎస్ సవిత, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ సహా హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ముందుగా బీసీ రక్షణ చట్టం ఆవశ్యకతను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మంత్రులకు వివరించారు. జగన్ హయాంలో రాష్ట్రంలో బీసీల ఆస్తులకు ప్రాణాలకు రక్షణ కరువైందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు బలైపోతున్న బీసీల దుస్థితిని మీకోసం బస్సు యాత్రలో సీఎం చంద్రబాబు నాయుడు, యువగలం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ స్వయంగా పరిశీలించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 5వ తేదీన మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం మహాధర్నాకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు పార్టీలో చేరారు. జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మురళీకృష్ణంరాజు అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడుగా ఉన్నారు. అశోక్ నగర్ మరోసారి రణరంగంలా మారింది. ఈ నెల 21 నుంచి జరిగే గ్రూప్ 1 మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ వీ వాంట్ జస్టిస్ అంటూ గర్జించారు. ప్రిలిమ్స్ పరీక్షల్లో దొర్లిన తప్పులను GO 29 సవరించిన తర్వాతే మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా రోడ్లపైకి గ్రూప్స్ అభ్యర్థులు దోసుకొచ్చి నినాదాలు చేయడంతో అశోక్ నగర్ ప్రాంతమంతా దద్దరిల్లింది. దీంతో భారీగా పోలీసులు మోహరించి నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై ఉక్కుపాదం మోపారు. పలువురు అభ్యర్థులను బలవంతంగా ఈడ్చుకెళ్లి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిరుద్యోగ జేఏసీ నాయకులు జనార్దన్, ఇంద్రనాయన్, నరసింహ, విశాల్, జాన్సీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ GO 29, GO 55 పై ఏటు తేల్చాడకుండా తప్పుడు ప్రశ్నల అంశాన్ని పరిష్కరించకుండా ఆగమేఘాల మీద గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. నా పేరు రవిరాథోడ్ అండి, కర్తాల్ మండల్. ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ గుండె అలసిపోయినటువంటి గుండె, ఈ గుండె మీద మాత్రం తన్నకండి. మీకు చాలా 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 అంటే చాలా విధాలుగా మేము సహాయం చేశాము, కానీ ఆ సహాయాన్ని మీరు మర్చిపోయి ఈరోజు ఆనాడు బలిదేవత అన్నటువంటి సోనియా గాంధీ యొక్క బర్త్డే రోజు మమ్మల్ని బలి చేయడానికి మీరు బలిచక్రవర్తిగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు బలిచక్రవర్తిగా ఒక్క సోనియమ్మను ఆనందపరచడానికి 40 లక్షల మంది అమ్మలను, తెలంగాణ నిరుద్యోగుల యొక్క అమ్మలను మీరు అన్యాయంగా మీరు బాధపెడతా ఉన్నారు. ఈ ఉతురు మాత్రం ఊరికే పోదు. జాగ్రత్తగా మీరు కూడా ఈ యొక్క కేసులని అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాతనే మా యొక్క గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ కండక్ట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేటువంటి స్లాబ్ని పాటించకుండా రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నారు కాబట్టి కుల సంఘ నాయకులు కావచ్చు, పార్టీ సంఘ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ దీనిపైన స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలోని రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఏ రోడ్డుపైన గుంతలనేవి ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. R&B పరిధిలోని రహదారుల్లో గుంతలు పూడ్చడానికి 600 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. అవసరమైతే మరో 300 కోట్లు మంజూరు చేస్తామన్నారు. రహదారుల పరిస్థితిపై డ్రోన్లతో సర్వే చేయాలని సూచించారు. కేంద్ర సహకారంతో 55 కోట్లతో రహదారులు నిర్మిస్తున్నామని, మరో 30 వేల కోట్లతోనూ రోడ్ల నిర్మాణానికి అనుమతి వస్తుందని చంద్రబాబు వెల్లడించారు. బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో రహదారుల పరిస్థితి, మరమ్మతులపై చర్చలు ఆయన మేరకు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అశ్వీజ శుద్ధ చతుర్దశి పూర్ణిమ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
రాత్రి 10:05 నుంచి కోజాగరి పూర్ణిమ వ్రతం మహాలక్ష్మి పూజ క్షీరచంద్ర పూజ ఘనంగా జరిపారు. ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు కౌముతి మహాలక్ష్మి వ్రతం నిర్వహించారు. అనంతరం క్షీరచంద్ర దర్శనం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దంపతులు భక్తులు పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు తప్పు చేశారనడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిమెన్స్ కంపెనీ ఆస్తులు అటాచ్ చేయడమే నిదర్శనమన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వ నిధులను సిమెన్స్ కంపెనీ ద్వారా తన సెల్ కంపెనీలకు తరలించారనే అంశంపై విచారణ జరుగుతుందన్నారు. దీనిపై చంద్రబాబు అండ్ కో ప్రజల దృష్టి మరల్చేందుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఓవైపు ఈడీ ఆస్తులు అటాచ్మెంట్ చేస్తే చంద్రబాబు క్లీన్ చిట్ అని ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. ఇంతకన్నా బరితెగింపు ఉంటుందా? తప్పుడు ప్రచారం చేసి ప్రజలను నమ్మించగలరేమో గానీ కోర్టును నమ్మించలేరన్నారు. ఎంత అడ్డగోలుతనం. ఈరోజు అట్లే ఉంది కదా. ఈరోజు చూస్తే కూడా నిన్న ఇదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి మామూలు కామన్ సెన్స్ ఉండి చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా ఈడీలో జరిగింది చూస్తే స్కామ్ జరిగింది అనేది వాస్తవము అని సెంట్రల్ కంట్రోల్ అంటే వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉండే బీజేపీ కంట్రోల్లో ఉండే గవర్నమెంట్ కింద ఉండే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడో కేసు ఉండేది వాళ్ళు అటాచ్ చేయడం ద్వారా అది రుజువు అవుతుందా? చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చినట్టు కనిపిస్తుందా? చదువుకుని కామన్ సెన్స్ ఉండి చదువుకునే వాళ్ళకు 50 కోట్లు 60 కోట్లు ఇప్పటికేదో అటాచ్ చేశారంటే వాళ్ళు ఉండే అంత ఉందేమో తెలియదు ఎంత ఉందో దొరికినంతవరకు అటాచ్ చేసినట్టున్నారు. అటాచ్ చేశారంటే ఆ మేరకు అదేది ఈడీ ఏదైతే క్యాష్ దీని రూపంలోనో అక్రమంగా దీన్ని చేసింది అనేది పెట్టింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈ స్కామ్ అని కదా. అంటే నువ్వు ఇచ్చిన పేమెంట్కు ఏదో సరుకు రాలేదు, ఆ పేమెంట్ ఒక డల్ల కంపెనీల ద్వారా ఎక్కడికో రూట్ త్రూ చేశారని నమ్మిన తర్వాతనే ఈడీ ఇది పెట్టిందంటే గవర్నమెంట్ సొమ్ము ప్రజల సొమ్ము పే చేసింది నిజమే, అక్రమంగా అది వెళ్ళింది బయటికి, వెళ్ళిపోయేది రూట్ త్రూ బయటికి వెళ్ళింది అనేది అంత క్లియర్గా చెప్తాంటే ఎస్టాబ్లిష్ అవుతాంటే కేసు అది చంద్రబాబు క్లీన్ చిట్ అని మొత్తం మీడియాను మేనేజ్ చేసి రాయిస్తున్నారు. ప్రపంచం ఉన్నంత వరకు రామాయణం వాల్మీకి చరిత్ర ఉంటుందని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతిని గుర్తించుకునే రోజు అని అన్నారు. ఇతిహాసాల్లో మొదటిదైన రామాయణాన్ని రచించింది ఒక బోయ కులానికి చెందిన చోరుడు అయిన వాల్మీకిని అని తెలిపారు. అలాంటి గొప్పవారి చరిత్రల గురించి తెలుసుకోవడం నేటి తరానికి చాలా అవసరమని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలను వణికిస్తోంది. చెన్నైకు 80 నెల్లూరుకు 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా 22 కిలోమీటర్ల వేగంతో కలుగుతున్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. గురువారం చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరాన్ని చేరిన తరువాత క్రమంగా బలహీనపడనుంది. దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల మెస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల రేపు మెస్తారు నుంచి అతి భారీ, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాల కారణంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా తీసుకోవాలని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం KVS శ్రీనివాస్ డైరెక్టర్ తెలిపారు. రాష్ట్ర రాజధాని
अमरावती पल अभिवृद्धि पन संबंधी असेंबली हाईकोर्ट निर्माण मिनह मिगल अन्नी पन टेडर डिसेंबर पीवन राष्ट्र पुरपालक मरी पटनाभिवृद्धि शाख मंत्री पोंगूर नारायण पनी पूर्ति जरूरत बुधवार राष्ट्र सचिवालय में पत्रिकेयलतो आयन मात्लाडुतू राष्ट्र मुख्यमंत्री श्री नारा चंद्रबाबू नायडू अध्यक्षतन 38वा सीआरडीए समावेशं नेडु सचिवालय में जरिगिंदनी ई समावेशंलो राजधानी अमरावती अभिवृद्धि की संबंधी पलु निर्णयालु तीसुकोवडं जरिगिंदनी तेलिपारु 2014-19 मध्य कालंलो अमरावती राजधानी प्रांतंलो दादापु 3600 अपार्टमेंट्लनु कट्टडं जरिगिंदन्नारु वाटिलो शासन सभ्युलु शासन मंडली सभ्युलु मरियु ईएस अधिकारुलु నివాసానికి సంబంధించి 432 ప్లాట్లతో కూడిన 18 టవర్ల నిర్మాణాలను గతంలో చేపట్టి దాదాపు పూర్తి చేయడమైందన్నారు. అయితే సీవరేజ్ ప్లాంట్, త్రాగునీటి సర్ఫరా, క్లబ్ హౌస్ నిర్మాణ పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని 524 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు నేటి సమావేశంలో క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో 2-3 రోజుల్లో వాటిని సంబంధించిన టెండర్లను పిలిచి 20 రోజుల్లో ఈ పనులను ప్రారంభించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. 38వ అధారణ మీటింగ్ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకు సిఆర్డీఏ యొక్క అకౌంట్స్ ఎప్పటికప్పుడు సబ్మిట్ చేయాలి. వాటిని 2017-18 నుంచి 2020-21 వరకు యాక్చువల్గా ఇవాళ సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో 2014-19 దాకా దాదాపు 3600 అపార్ట్మెంట్స్ కట్టడం జరిగింది అధికారుల కోసంగా సుమారుగా 3600. అందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్లకి ఒక 18 టవర్స్ కట్టాం. అవి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో, అంటే ఫినిషింగ్ కూడా ఆల్మోస్ట్ అయింది, ఫైనల్గా ఫైనల్ స్టేజ్లో కొద్ది ఆగిపోయినాయి. వాటికి సివరేజ్ ప్లాంటు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా క్లబ్ హౌసు ఇటువంటివి కట్టాల్సినవి ఆగిపోయినాయి. వీటన్నింటిని యాక్చువల్గా పూర్తి చేసేదానికి యాక్చువల్గా టెండర్లు పిలవటానికి 524 కోట్లతో ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సిఆర్డీఏ వాళ్ళు 524 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్సు ఈరోజు అథారిటీ ఇవ్వడం జరిగింది. వీటిని ఇమీడియట్గా 2-3 రోజుల్లో దీనికి టెండర్ పిలుస్తారు. మొత్తం 18 టవర్స్, 432 అపార్ట్మెంట్స్, 18 టవర్స్, S+2 సిల్ట్ ప్లస్ 12 ఫ్లోర్స్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముత్యాలమ్మ, పోచమ్మ, లక్ష్మీదేవి గుళ్లను ధ్వంసం చేసిన మున్సిపల్ అధికారులు ఆందోళన చేపట్టిన హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులు. రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం, నూతనంగా 6 పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చిన ఆటో జేఏసీ, కేటీఆర్ ను మహాధర్నాకు ఆహ్వానించిన ఆటో డ్రైవర్స్ యూనియన్. బయటపడ్డ మరో టీడీపీ నేత రాసనీళ్లు, అమ్మాయితో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరుడు కాదర్ బాషా రాసనీళ్లు. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదుమిరి మురళీకృష్ణంరాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ అధినేత. బీసీ రక్షణ చట్టం విధి విధానాలపై మంత్రుల సమావేశం, పాల్గొన్న 8 మంది బీసీ మంత్రులు, హోంమంత్రి అనిత.
ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.